ఎల్లుక నేను వైసీపీకో ఇంకో వేరే పార్టీకో నమస్కారాలు సలాంలు అంటే చాలా ఒక్క బూతు తిట్టు కూడా గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు, అది కూడా నాకు తెలుసు. కానీ ఎందుకు తిట్లు తింటున్నానంటే మీకోసం తిట్లు తిన్నా, నా కోసమే, నా కోసమే. నేను నా కోసమే బతికితే నన్ను బూతులు తిట్టేవాళ్ళని కింద కూర్చోబెట్టి నారా తీస్తా ఒక్కొక్కరిని. ఆడ కాదు మగ కాదు, ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నారకి నార ఒలిచి చూపిస్తా. కానీ ఎందుకు భరిస్తాను సరదానా? నాకు ఎందుకు నా మీద దాడి చేస్తున్నారు వీళ్ళందరూ? మీకు కనిపిస్తా ఉన్నా ఈ రోజునని, అది ఈ రోజు కాదు, ఈ ఒక్కరోజు కాదు వాళ్ళు తిట్టడం. నన్ను నా మీద మానసిక అత్యాచారాలు ఒకటా రెండా ఎన్నో పడ్డా, ఇంకా పడేది లేదు. తొక్క తీసి నార తీస్తాను ఒక్కొక్కరికి, గుర్తుపెట్టుకోను. మర్యాదగా ఉన్నంతకాలం మంచిగా ఉన్నా, నా సహనాన్ని పిరికితనం చేతకానితనం అనుకోకండి, తొక్కి నార తీస్తాను ఒక్కొక్కడికి. నేను రాజకీయాలకు వస్తున్నప్పుడు 2014 తర్వాత ఒక సందర్భంలో ప్రముఖ పార్లమెంట్ ఎక్స్ పార్లమెంటేరియన్లు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని కలిసాం. స్పెషల్ కేటగిరీ స్టేటస్కి ఏం చేయాలి అది ఇది అని చెప్పి ఆయన సలహాలు ఊరిని ఆయన తీసుకుందామంటే ఆయన ఒక మాట చెప్పారు, ఎందుకు నువ్వు వచ్చావు రాజకీయాల్లోకి అది మొత్తం చెప్పుకుంటా వచ్చా, ఇప్పుడు మీకు ఏం చెప్పాను అదే చెప్పాను. ఆయన ఒకటే అన్నారు, అలా కాదు ఆయన తక్కువ మందితోటి తక్కువ సభ్యులతో చెయ్యి, కొద్ది కొద్దిగా ఎదిగంటే నేను ఒకటే చెప్పాను నాకు కదా ఎలా చెయ్యాలి అని. లే నాకు ఇబ్బంది లేదు సార్, ఒకవేళ 20 మంది సభ్యులతో